లేడీస్ అండ్ జెంటిల్మెన్, బాయ్స్ అండ్ గర్ల్స్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఎవరీవన్. హోప్ యూఆర్ డూయింగ్ అబ్సల్యూట్లీ ఫైన్. సో మీలో అందరూ ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో లైఫ్లో చూసే ఉంటారు GT650 అండ్ Duke 320 కాంట్రవర్సీస్. ఇన్స్టాగ్రామ్లో అయితేనే ఉంటాయి, యూట్యూబ్లో అయితేనే ఉంటాయి, యూనో మెటల్ వర్సెస్ ప్లాస్టిక్ అది ఇది అని చెప్పేసి. నేను ఎప్పుడు కాంట్రవర్సీస్లో దిగా మీ అందరికి తెలుసు, చాలా దూరం ఉంటారని కాంట్రవర్సీస్కి. బట్ వన్ థింగ్ ఐ కెన్ డూ బెటర్ ఇస్ ఎక్స్ప్లెయిన్ యూ, డ్యూక్ ఆల్మోస్ట్ సగం సీసీ తక్కువైనా కానీ జీటీకి ప్యారలల్గా పవర్లో ఎట్లా ముందుకెళ్తుందని చెప్పేసి ఎక్స్ప్లెయిన్ చేయగలుగుతాం మీ అందరికీ. అండ్ మీ అందరు ఇన్ఫర్మేటివ్ బ్లాగ్స్ అడిగినారు అండ్ ఐఎమ్ హియర్, నేను చేస్తూనే ఉంటా. సో ఈరోజు టాపిక్ వచ్చేసి GT650 అండ్ Duke 320 ప్యారలల్గా ఎట్లా వెళ్తాయి. అండ్ ఈ రెండు బండ్ల గురించే కాదు, చాలా ఉంటాయి సెగ్మెంట్లో. ఫర్ ఎగ్జాంపుల్, ఇలా మార్కెట్లో చాలా బండ్లు ఉంటాయి. ZX6R ఉంది అండ్ Ninja 650 ఉంది, ఆల్మోస్ట్ 24 CC డిఫరెన్స్ ఉంది. కాకపోతే Ninja 650 స్లోవర్ ఉంటుంది ZX6R కన్నా. సీసీ ఎక్కువ ఉన్నా కానీ పవర్ ఎందుకు తక్కువ వస్తుంది అని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈరోజు. బండి మీద ఎక్కి మాట్లాడదాం. అండ్ కొత్త యాంగిల్ కూడా ఉంది, మీరు ఇవన్నీ చూడొచ్చు ఈరోజు, ట్రై చేస్తే యాంగిల్ కూడా పోస్ట్ చేయడానికి. సో లెట్స్ గెట్ ఆన్ ద బైక్ అండ్ స్టార్ట్ ద టాక్. ఈరోజు వెదర్ అయితే క్రేజీ ఉంది. వెల్కమ్ బ్యాక్ టు ద మోటో బ్లాగ్ బాయ్స్. చూడడానికి అంత సీనరీ అంతా బాగానే ఉంది కానీ ఇది మొత్తం మోరినీలు వాసన వస్తుంది ఇక్కడ. బట్ యా, ఇంకా పక్కన ఆపుకొని వీడియో రికార్డ్ చేయాలి కాబట్టి ఆగిన. సో ఈ వ్యూలో కూడా నాకు తెలిసి ఎడిట్ చేసి ఈరోజు పెడతా, టైం ఉంటాయి. ఎందుకంటే ఈ వీడియో నేను ఈరోజు అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా అండ్ రెండు క్లిప్లు ఎడిట్ చేయాలంటే టైం పడుతుంది కదా. సో యా, సో మనలో చాలామంది కాంట్రవర్సీ ఇనే ఉంటాం, చూసే ఉంటాం అండ్ మనలో మనమే పెట్టుకొని ఉంటాం. Duke 320 ఫాస్టరా, GT650 ఫాస్టరా, కొంతమంది టాప్ ఎండ్లో ఫాస్ట్ అంటారు, కొంతమంది లో ఎండ్లో ఫాస్ట్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను కూడా ఒక వీడియో చేసిన Duke 390 వర్సెస్ GT650 Stage 2 ఉండదు అని చెప్పేసి. సో చాలామందికి ఉండే డౌట్ ఏంటంటే 390 CC ఉండి GT650 CC అయి ఉండి డ్యూక్ ఎట్లా బీట్ చేయగలుగుతుంది, లేకపోతే ప్యారలల్గా ఫాస్ట్గా ఎట్లా వెళ్ళగలుగుతుంది అని చెప్పేసి చాలా ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తా. మరీ ఎక్కువ డీప్గా వెళ్ళాను నేను దీంట్లో, ఎందుకంటే అన్నీ చూసుకుంటా పోయినాం అనుకో లాస్ట్ మీకు అర్థం కాదు. అండ్ ఎండ్ ఆఫ్ ద డే మనం ఏం దీని గురించి పెద్ద సోషల్ ప్రాజెక్ట్ కూడా చేయట్లేదు. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్స్ ఉంటాయి అండ్ డిఫరెంట్ బైక్స్కి డిఫరెంట్ పర్పసెస్ ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సింప్లిఫైడ్ టర్మ్స్లో చెప్పాలంటే ఇట్ ఈస్ అ టైప్ ఆఫ్ ఇంజిన్. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజిన్ ఉంటాయి, కొన్ని సింగిల్ సిలిండర్ ఉంటాయి, డబుల్ సిలిండర్ ఉంటాయి, 3 సిలిండర్స్ ఉంటాయి, 4 సిలిండర్ ఉంటాయి, కొన్ని ప్యారలల్ ట్విన్ ఉంటాయి, కొన్ని క్రాస్ ప్లేన్ ఉంటాయి, కొన్ని ఇన్లైన్ 4 ఉంటాయి. చాలామందికి ఈ వర్డ్స్ అనేది తెలిసే ఉంటాయి ఎందుకంటే మీరు బ్లాగ్స్ చూస్తూనే ఉంటారు, చిన్నప్పటి నుంచి చూస్తూనే ఉంటారు బ్లాగ్స్, కాబట్టి చాలామందికి ఇవన్నీ డెఫినేషన్స్ అంటే ఏదో తెలిసే ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఈ బండి మీద ఉన్నాను కాబట్టి దీనికి జీటీ కంపేర్ చేద్దాం, దాని తర్వాత నేను డ్యూక్ గురించి చెప్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ బండి ఉంది, ఇది 675 CC, నా జీటీ ఉండే 650 CC, అది ఓన్లీ 25 CC డిఫరెంట్. కాకపోతే దీనికి దానికి డిఫరెన్స్ ఏంటంటే ఆల్మోస్ట్ డబల్ పవర్, అది వచ్చేసి నాకు తెలిసి 4951 BHP అనుకుంటా. సో ఈ బండి ఆల్మోస్ట్ వచ్చేసి 110-105 BHP ప్రొడ్యూస్ చేస్తుంది. దాని డిఫరెన్స్ ఎందుకంటే ఇది ఒక 3 సిలిండర్ ఇంజిన్ అండ్ ఏంటంటే దీనికి ఆర్పిఎం అనేది ఎక్కువ వెళ్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నా బండ్లో మీరు చూడొచ్చు 13,000, సో 13,500 ఆర్పిఎం రెడ్ లైన్ అవుతుంది, వేరాస్ జీటీకి 7,500 వెళ్ళిపోతుంది. ఇంకా సింప్లిఫైడ్ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయాలంటే ఈ బండికి ఏంటంటే వెళ్ళడానికి ఇంకా జాగా ఉంది, అర్థమైందా, స్పేస్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా బండి చూడండి, 7,000 RPM దగ్గర ఉంది నా బండి, అంటే 70 వెళ్తుంది. జీటీ ఇంజిన్ మ్యాక్సిమం 7,000 RPM వరకు వెళ్ళగలుగుతుంది, 7,000-7,500 అట్లా చూసుకుంటే నా బండి చూడండి 7,000 RPMలో ఆల్మోస్ట్ 70 వెళ్తుంది, 70-75, వేరాస్ జీటీ కూడా ఆల్మోస్ట్ ఫస్ట్ గేర్లో అంతనే వెళ్తుంది. కాకపోతే స్ట్రీట్ ట్రిప్లో డిఫరెన్స్ ఏముందంటే ఇట్ కెన్ రెవ్ హయ్యర్, దీన్ని ఏమంటారంటే రెవ్స్ అంటారు, రెవల్యూషన్ పర్ మినిట్ ఆర్పిఎం అని కూడా అంటారు. కాకపోతే స్ట్రీట్ ట్రిప్లో ఏంటంటే దీనికి ఆర్పిఎం ఎక్కువ మనం తీసుకెళ్ళచ్చు. ఆర్పిఎం అంటే రెవల్యూషన్ పర్ మినిట్, అంటే మీ ఇంజిన్ ఎన్నిసార్లు తిరుగుతుంది అని చెప్పేసి లోపల. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, ఇది జీటీ టాప్ స్పీడ్ అనమాట ఫస్ట్ గేర్లో. ఫర్ ఎగ్జాంపుల్ 7,500 రెడ్ లైన్ అయిపోయింది, ఇది స్ట్రీట్ ట్రిప్. ఆ డిఫరెన్స్ చూసినారా, ఆల్మోస్ట్ ఇంకొక సగం ఉంది, అంటే ఆల్మోస్ట్ 6,000 RPM నాకు ఇంకా ఎక్కువ ఉంది, ఆ లెవరేజ్ నాకు ఉంది, అంటే నేను ఆ 6,000 RPM ఇంకా వాడగలుగుతా. సో జీటీకి స్ట్రీట్ ట్రిపుల్కి డిఫరెన్స్ ఏంటంటే మేజర్గా 650 CC అయినా 675 CC అయినా ఏంటంటే నాకు రెవల్యూషన్ పర్ మినిట్ ఎక్కువ ఉంది, అంటే నా బండిలో లివరేజ్ ఎక్కువ ఉంది, నేను ఇంకా ఎక్కువ ఆర్పిఎం వాడుకోవచ్చు. కాకపోతే జీటీ ఏంటంటే 7,500కి లాక్ చేసేసినారు. అది ఎందుకు లాక్ చేసినారు నేను ఇప్పుడు మీకు చెప్తా, ఇది కొంచెం నేను డెప్త్లో చెప్తా, కాకపోతే ఏంటంటే మీరు అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి. సో టార్క్ ఎట్లా ప్రొడ్యూస్ అవుతుంది, లేకపోతే BHP ఎక్కువ ప్రొడ్యూస్ ఎట్లా అవుతుంది నేను చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ బుల్లెట్ తీసుకుందాం, బుల్లెట్ 350 CC కాకపోతే చాలా టార్క్ ఎక్కువ ఉంటుంది, మీరు ఫస్ట్ గేర్లో కానీ సెకండ్ గేర్లో కానీ థర్డ్ గేర్లో కానీ హిల్ ఎక్కొచ్చు. అట్ ద సేమ్ టైం Duke 200లో మీరు ఆ హిల్ ఎక్కలేరు, ఫస్ట్ గేర్లోనే ఎక్కాల్సి వస్తుంది, సెకండ్ థర్డ్ గేర్లో వెళ్ళడానికి మీకు కొంచెం ఇబ్బంది అవుతుంది, ఎందుకంటే టార్క్ అనేది
రాయల్ ఎన్ఫీల్డ్ ఎక్కువ ఉంటుంది, కేటీఎమ్స్ తక్కువ ఉంటుంది, కేటీఎమ్స్ బిహెచ్పి ఎక్కువ ఉంటుంది. టార్క్ ఎక్కడ యూజ్ చేస్తామంటే మనము టార్క్ అనేది ఎంత సింపుల్గా మీ బండి ముందుకెళ్తుంది అని చెప్పి, అండ్ టార్క్ ఎక్కువ ఉండాలంటే కంపెనీ వాళ్ళు ఏం చేయాలంటే ఏదైతే స్ట్రోక్ లెంత్ ఉంటుందో అది పెద్దగా చేయాలన్నమాట. పిస్టన్ కిందికి వెళ్ళే లెంత్ ఉంటుంది కదా, దాన్ని ఎక్కువ చేస్తారు. అప్పుడు ఏమవుతుంది అంటే బేసికల్లీ మీ స్ట్రోక్ అనేది కిందికి వెళ్తున్నప్పుడు మీకు టార్క్ ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది, కాకపోతే దాని బోర్ సైజ్ ఎంత అయితే ఉంటుందో అది చిన్నగా ఉంటుంది. రేసింగ్ బండ్లకి ఎలా ఉంటుంది అంటే బోర్ అనేది పెద్దగా ఉంటుంది, కాకపోతే పిస్టన్ పైకి కిందికి అయితే చూసినా తక్కువ ఉంటుంది. అప్పుడు ఏమవుతుంది అంటే ఈ బండ్లలో బిహెచ్పి పెరిగిపోతుంది, కాకపోతే టార్క్ అనేది తక్కువ ఉంటుంది, ఎందుకంటే మీ పిస్టన్ అంత కిందికి రెవల్యూషన్స్ అవ్వట్లేదు కాబట్టి. సో జీటీ ఇంజిన్ ఎలా అంటే స్ట్రోక్ అనేది లాంగర్ ఉంటుంది, అప్పుడు ఏమవుతుంది అంటే బేసికల్లీ టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ అవుతుంది. అందుకే డ్యూక్ కన్నా జీటీకి టార్క్ ఎక్కువ. మీరు ఎప్పుడైనా 390 బోర్ సైజ్ చూస్తే చాలా పెద్దగా ఉంటుంది, ఎందుకంటే దానికి టార్క్తో అవసరం లేదు, వాళ్ళ టార్క్తో ఏం పని లేదు, ఎందుకంటే మేకింగ్ రేసింగ్ ఇంజిన్స్ కాబట్టి. వాళ్ళ స్ట్రోక్ చిన్నగా ఉన్నా కానీ రెవల్యూషన్స్ అనేది ఎక్కువ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు జీటీ ఇంజిన్ తీసుకున్నారు, ఆల్రెడీ అంత కిందకి స్ట్రోక్ తీసుకుంటుంది, అన్నిసార్లు 13,000-14,000 మినిట్లో ఒకసారి కిందికి పైకి వెళ్తుందంటే ఇట్ ఇస్ వెరీ హార్మ్ఫుల్ ఫర్ ద ఇంజిన్, కొన్ని కొన్నిసార్లు ఇంజిన్ ఎక్స్ప్లోడ్ అయిపోతుంది. చాలామంది అందుకే జీటీలో ఆర్పిఎం ఎక్స్టెండ్ చేసుకుంటారు 8,500కి 8,000కి, దట్ ఈస్ వెరీ రిస్క్, ఎందుకంటే ఇంజిన్ ఎక్స్ప్లోడ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంత టార్క్ ప్రొడ్యూస్ చేసినప్పుడు మీ బండ్లో ఎట్లా అంటే ఆ కాంపోనెంట్స్ అనేవి ఆ పవర్ తీసుకోలేవు. ఫర్ ఎగ్జాంపుల్ మనం నేను స్ట్రీట్ ట్రిపుల్ కూడా నడిపిన స్ట్రీట్ విన్ నడిపిన దాన్ని గేర్ వేసినప్పుడు అలా మీకు చెప్పిన టక్ టక్ అని సౌండ్ వస్తుంది, ఎందుకు అంటే అంత పవర్ ఉంది. ఇమాజిన్ దాట్ ఇంజిన్ రెవింగ్ టు 14,000-15,000 ఆర్పిఎం, బ్లాస్ట్ అయిపోతుంది ఇంజిన్ లిటరలీ. అట్లనే నింజా 650 లేకపోతే జెడ్ఎక్స్ 6R కూడా ప్యారలల్ ట్విన్ ఇంజిన్స్కి ఏంటంటే టార్క్ అనేది ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తాయి, కాకపోతే ఇన్లైన్ 3 ఇన్లైన్ 4 లేకపోతే సింగిల్ సిలిండర్ ఇంజిన్స్ ఏంటంటే దాని పర్పస్ ఏంటంటే బిహెచ్పి ఎక్కువ ప్రొడ్యూస్ చేయాలి. మీరు ఐదర్ బిహెచ్పి అని ఉంటుంది లేక మీకు టార్క్ అని ఉండాలి, రెండు రావాలంటే ఎఫిషియెంట్ ఇంజిన్స్ ఉంటాయి. కాకపోతే దాని ఏంటంటే స్ట్రోక్ కూడా మినిమల్ ఉంటుంది, బోర్ కూడా మినిమల్ ఉంటుంది, అవి చాలా తక్కువ బండి. ఫుల్ V2 ఉంది డుకాటిది, అట్లనే V4 ఉంది. V2 వచ్చేసి నాకు తెలిసి 150 బిహెచ్పి ఉంటుంది, 994 cc అనుకుంటా. V4 మీరు చూసుకుంటే ఇట్స్ అబవ్ 180-190 బిహెచ్పి, కాకపోతే అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఇస్ జస్ట్ 998 cc. సో 4 cc డిఫరెన్స్లో అంత పవర్ ఎట్లా ప్రొడ్యూస్ చేసినా మీరు ఎప్పుడైనా ఆలోచించాలి, కాకపోతే రెండింటిది కంప్లీట్లీ డిఫరెంట్ ఇంజిన్ క్యాటగిరీస్, ఒకటి V2 ఒకటి V4. దానిలో సిలిండర్స్ ఎక్కువ ఉన్నాయి, దాని ఫైరింగ్ ఆర్డర్ డిఫరెంట్ ఉంటుంది, యూనో పిస్టన్స్ ఎలా మూవ్ అవుతున్నాయి అనేది డిఫరెంట్ ఉంటుంది, దాని టార్క్ ఎంత ప్రొడ్యూస్ చేస్తుంది అది కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. సో ఇట్లా ఉంటాయన్నమాట, అది చాలా కాంప్లికేటెడ్ అయిపోయింది కానీ మీకు అర్థమవుతుంది కదా. టార్క్ ఎక్కువ ఉన్న ఇంజిన్స్కి ఏంటంటే ఎక్కువ రెవల్యూషన్స్ ఉండవు. డ్యూక్ అండ్ జీటీ గురించి మాట్లాడుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఇప్పుడు జీటీ అనుకోండి, చూస్తే మీరు ఫస్ట్ గేర్లో ఎంత వెళ్తుంది, 7,000 ఆర్పిఎంలో 66 వెళ్తుంది, 70 వెళ్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా బండి డ్యూక్ అనుకోండి, 11,000 ఆర్పిఎం 11,500 అని రెడ్ లైన్ ఉంటుంది కాబట్టి, రెడ్ లైన్ చూస్తున్నారా, 110 వరకు వెళ్తుంది ఆ బండి. సో జీటీకి డ్యూక్కి ఇదే అవుతుంది బేసికల్లీ. డ్యూక్ అండ్ జీటీ సిమిలర్లీ పవర్, ఎందుకంటే జీటీ ఫుల్ కెపాసిటీ అనేది 7,500 దగ్గర ఎండ్ అయిపోతుంది, కాకపోతే ఆ 390 ఆ బుజ్జి ఇంజన్ నుంచి వచ్చే పవర్ ఏదైతుందో ఇట్ ఈస్ రేవింగ్ అప్ టు 11,000 రెవల్యూషన్స్ పర్ మినిట్. దాని ప్రాణం మొత్తం గుంజి మీకు అది పవర్ ఇస్తుంది, కాకపోతే జీటీ అట్లా కాదు, 7,500 మీకు ఆరామ్గా పవర్ ఇస్తుంది. సో కంప్లీట్లీ 2 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇంజన్ ఇది, దాని మీద మీరు ఆర్గ్యూ చేసుకొని లాభం లేదు. సో ఇట్ డిపెండ్స్, 2 సిలిండర్ ఇంజిన్సా లేకపోతే 3 సిలిండర్ ఇంజిన్సా 4 సిలిండర్ ఇంజిన్సా, అసలు ఆ ఇంజిన్ పర్పస్ ఏంది. సో అట్లా అన్నమాట. సో ఇప్పుడు మేము టార్క్ ఉన్న ఇంజిన్ తీసుకొచ్చి స్ట్రీట్ ట్రిప్లో లేకపోతే మోటో జీపీలో వాడే బైక్స్లో పెట్టినారనుకోండి, లాభం లేదు. వాళ్ళ పవర్తో యూనో ఆ ఫ్రీ వెళ్ళే పవర్తో వాళ్ళు ఏం చేసుకుంటారు, వాళ్ళు ఏం కొండలు ఎక్కట్లేదు కదా, వాళ్ళకి బిహెచ్పి ఎక్కువ కావాలి. అట్ ద సేమ్ టైం కొండలు ఎక్కడానికి మీరు స్ట్రీట్ ట్రిపుల్ ఇచ్చినారనుకోండి లేకపోతే మోటో జీపీ బైక్ ఇచ్చినారు అనుకోండి, వాడు చాలా స్ట్రగుల్ అవుతాడు, వాడే ఎప్పుడు ఫస్ట్ గేర్లోనే ఉంటాడు. సో అట్లా అనమాట, మీకు అర్థమై ఉంటుంది. చాలామందికి అర్థం కాకపోతే కామెంట్ డౌన్ చేయండి ఏ స్పెసిఫిక్ పార్ట్గా అర్థం కాలేదో, నేను మళ్ళీ ఇంకొక వీడియో చేయడానికి ట్రై చేస్తాను. నేనైతే చాలా ఈజీ టర్మ్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసిన, బట్ ఏంటంటే కొంచెం కాంప్లికేటెడ్ అయిపోయింది మధ్యలో, అండ్ ఈ వీడియో ఎంత పెద్దగా ఉందో ఎంత చిన్న ఉందో నాకు తెలియదు. ఇప్పుడు నింజా ఇంజిన్స్ గురించి మాట్లాడుకుందాం. నింజా జెడ్ఎక్స్ 6R ఇంజిన్ ఉంది, 16,000 ఆర్పిఎం రెవ్ అవుతుంది ఆ ఇంజిన్ అయితే. అండ్ నింజా 650 ఇంజిన్ ఉంది, అది నాకు తెలిసి హార్డ్లీ ఒక 10,000 లేకపోతే 9,500కి రెవ్ అవుతుంది నాకు తెలిసినంత వరకు. నేను ఐఎమ్ నాట్ క్లెయిమింగ్ ఇట్, ఎందుకంటే నేను నడిపిన నాకు గుర్తులేదు అది. సో 2 650 ఇంజిన్స్ అయినా కానీ మీరు డిఫరెన్స్ చూడొచ్చు, దానిలో 2 సిలిండర్స్ ఎక్కువ ఉన్నాయి, అంటే 2 పిస్టన్స్ ఇంకా దానికి పవర్ ప్రొడ్యూస్ చేస్తున్నాయి. అట్ ద సేమ్ టైం 16,000 ఆర్పిఎంకి రెవ్ అవుతున్నాయి, అంటే ఆల్మోస్ట్ డబల్ పవర్, 2 సిలిండర్స్ ఎక్కువ ఉన్నాయి, డబల్ ఆర్పిఎంలో అది రొటేట్ అవుతుంది. జెడ్ఎక్స్ 6R విల్ బీ ఫాస్టర్, ఎందుకంటే దాని 2 పిస్టన్స్ ఎక్కువ ఉన్నాయి, పవర్ ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది, క్రాంక్షాఫ్ట్ చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది, గేర్స్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, ఆబ్వియస్లీ టైర్ కూడా చాలా ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సో 650 cc 600 cc ఇదే డిఫరెన్స్. అండ్ చాలామంది దీన్ని 600 క్లాస్ ఇంజిన్స్ అంటారు, లీటర్ క్లాస్ ఇంజిన్స్ అని కూడా అంటారు కదా, అందుకే అనమాట.
సో 1000 cc బండ్లు ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ నింజా 1000 SX ఉంది, దట్ ఈస్ నాట్ ఫాస్టర్. నాకు తెలిసేది ఒక 140 bhp ఇలా ప్రొడ్యూస్ చేస్తాను అనుకుంటా. ఆల్రెడీ నా వీడియో ఛానల్ ఉంది, అది ఒకసారి చూడండి. మీరు చాలా డిఫరెంట్ ఛానల్ ZX10 బైక్లు నడిపి చూసుంటారు, ఐ మీన్ వేరే వాళ్ళు. అది ఎట్లానే ఫస్ట్ గేర్లో 160-170 వెళ్తుంది. ఈ బండి అంత వెళ్ళదు, ZX 1000 SX అంత వెళ్ళదు. హార్డ్లీ నాకు తెలిసి ఒక 120-130 వెళ్తుంది. అప్పుడు కూడా 2000 cc, కాకపోతే కంప్లీట్లీ డిఫరెంట్ ట్యూన్ ఉంటుంది, కంప్లీట్లీ డిఫరెంట్ పర్పస్ రెండింటిది. ఇక్కడ మీరు ఆర్గ్యూ చేయొచ్చు, రెండింటిలో ఇన్లైన్ 4 సిలిండర్స్ ఉన్నాయి కదా, యూనో ఆల్మోస్ట్ సిమిలర్ రెవరేంజ్ ఉంది కదా అని చెప్పి. ఆబ్వియస్లీ ZX10 ఇంకొక 3000-4000 ఎక్కువ ఉంటుంది. బట్ కాకపోతే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ZX10 పర్పస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. ఇట్ ఈస్ యూస్ ఫర్ ట్రాక్, ఇట్ ఈస్ యూస్ టు గో ఫాస్ట్, వేరాజ్ నింజా 1000 SX టూరింగ్ బండి. కొంచెం నిమ్మలు ఉండాలి ఆ బండి. మీరు థ్రాటిల్ లేయంగానే లేచిపోయింది అనుకోండి, ఎవడు కొనడు దాన్ని, ఎందుకంటే టూరింగ్ చేసేటోళ్ళు ఆరామ్సే మంచి ట్యూర్ చేద్దాం అనుకుంటారు. సో ఎవ్రీ ఇంజన్ ఈజ్ మేడ్ ఫర్ ఇట్స్ ఓన్ పర్పస్. దాని గురించి ఇప్పుడు జనాలు గొడవలు పెట్టుకుని లాభం ఏం లేదు. సో ఐ గెస్ ఈరోజు ఈ టాపిక్ మీ అందరికీ క్లియర్ అయిపోయి ఉంటుంది. అండ్ ఇప్పుడు నేను యాక్చువల్లీ ఇంకొక వీడియో తీసుకుందాం అనుకుంటున్నా. ఏ వీడియో అంటే, చాలా మార్కెట్లో 600 cc's ఉన్నాయి, ఐ మీన్ యూఎస్ మార్కెట్లో చూడండి, లేకపోతే ఆస్ట్రేలియన్ మార్కెట్లో చూడండి. R6 ఉంది, GSX R600 ఉంది, GSX 600 ఉంది, R7 ఉంది. కాకపోతే మన ఇండియాలో 600 చాలా తక్కువ ఆప్షన్స్ ఉన్నాయి. ఇప్పుడు మనకి నింజా 600 ఒకటే ఉంది అనుకున్నాను, అది కలిసి 600 ప్రాపర్ 600 క్లాస్లో. అది ఎందుకో నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆ వీడియో నేను పోస్ట్ చేస్తానో లేదో తెలియదు, ఎందుకంటే మీరు చూస్తే ఇన్ఫర్మేటివ్ వీడియోస్కి ఎప్పుడైనా వ్యూస్ తక్కువనే ఉంటాయి. ఎవరు చూడాలనిపించదు, ఎవరు చూడాలంటే నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయను. సో మీకు ఆ వీడియో కావాలంటే డెఫినెట్లీ కామెంట్ డౌన్ చేసి చెప్పండి. అండ్ ఈ టాపిక్ మీకు నచ్చితే, లేకపోతే అర్థమైతే డెఫినెట్లీ లైక్ చేయండి, కామెంట్ డౌన్ చేయండి. సో ఇలాంటి కాంటెంట్ మీకు ఒకవేళ తెలుగులో కావాలంటే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి, బికాజ్ నో వన్ డస్ ఇట్ లైక్ ఆశిక్ సాబు.